వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 21 ఆగస్టు 2024 అంటే బుధవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు బుధవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ట్యూస్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే వెన్స్డే మార్నింగ్ టైం ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే కమ్యూనికేషన్ యాప్స్ని బేస్ చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే కంపెనీల స్టాక్స్ అంటే పేటిఎం లాంటి కంపెనీల స్టాక్స్, అలాగే కమ్యూనికేషన్ యాప్స్ని బేస్ చేసుకుని ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ఇచ్చే కంపెనీల స్టాక్స్, ఇంకా బుక్ పబ్లిషర్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్, సర్వీసెస్ ఓరియంటెడ్గా పనిచేసే అన్ని కంపెనీల స్టాక్స్, అంటే అవి ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్ ఇలాంటి వాటి అన్ని స్టాక్స్, ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యూ బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది బుధవారం రోజున. అలాగే ఇంకా అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇలాంటివన్నీ కూడా గెయిన్ సైడ్ ఉండే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాలవి, సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎఫ్ఎన్సీజీ సెక్టర్ స్టాక్స్, ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా స్టీల్స్, ఐటీ స్టాక్స్, సిగరెట్ కంపెనీల స్టాక్స్, లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్, అలాగే సిల్వర్ ప్రైసెస్, ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.